పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించడంలో మంత్రి కె తారక రామారావు స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఈసారి బాలరాజు డిమాండ్ చేశారు. ఈరోజు ఏదైతే జిల్లాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ మనం చూసినాం, మనం డబుల్ బెడ్రూమ్లు పశువులకు పాగగా మారినాయి, మందుబాబులకు అడ్డగా మారినాయి. గత 4-5 సంవత్సరాల క్రితం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు లబ్ధి ఏ ఒక్క లబ్ధిదారునికి ఇవ్వకపోవడంతో ఇది మందుబాబులకు అడ్డగా మారిపోయడం జరిగింది. ఇలా ఇక్కడ వచ్చి చూస్తే చాలా దీన పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్లు కనిపిస్తున్నాయి మాకు. ఇలా స్థానిక మంత్రి గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఈ డబుల్ బెడ్రూమ్ను ఎప్పుడు ఇస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలి. ఇన్ని రోజులైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదు. 27 కన్స్ట్రక్షన్ జరిగినాయి, 55 మంది 60 మంది లబ్ధిదారులు ఉన్నా వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పి మిగతా ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు ఇస్తామని చెప్పి నచ్చజెప్పి డబుల్ బెడ్రూమ్ తొందరగా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా మీరు చేయాలని, మరి జిల్లాలకు వస్తున్న సందర్భంగా ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి మనం కూడా మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని మేము ఒక కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులకు ఇలా ఏదైతే మన రంగనాయకసాయి ప్రాజెక్టు ఉంది అక్కడ నుంచి మన రైతులకు వాటర్ రావడం లేదు, ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒక్కొక్కరు వరలు ఎండిపోతున్నాయి కాబట్టి తక్షణమే మీరు అక్కడ అధికారులతో మాట్లాడి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.